అయితే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు ఆర్టిఫిషియల్ షుగర్, ఆర్టిఫిషియల్ సాల్ట్ అని. మనకు ప్యూర్ ఏది, ఆర్టిఫిషియల్ ఏది, ఎలా మనం దాన్ని జస్టిఫై చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. తప్పెక్కడ ఉంది అంటే జనాలలోనే ఉంది, మనం బ్రతికే విధానంలోనే ఉంది. ఏంటి, పూర్వకాలంలో ఉప్పు అంటే రాతి ఉప్పు, ఇంత దొడ్డు గల్ల ఉప్పు దొరికేది. అందులో తెల్లది, జస్ట్ నల్లది దొరికేది. ఏదో ఒక ఉప్పు తెచ్చుకొని ఇంట్లో వాడేవాళ్ళు. మరి సన్నటి ఉప్పు కావాలంటే అదే ఉప్పును మామూలుగా కల్వంలో రోట్లో వేసి నూరుకొని మజ్జిగలో పెరుగులో వేసుకునేవాళ్ళు, అంతే. ఇప్పుడు ఏమైంది, సన్నటి ఉప్పులో నాలుగు రకాలు దొరుకుతున్నాయి. నాలుగు రకాల ఉప్పు ఏంటి అసలు అర్థం కాలే నాకు. లైట్ ఉప్పట, డార్క్ ఉప్పట, ఇంకేందో ఉప్పు. ఉప్పులో ఏముంది, ఉప్పు విషం ఉంటుంది అంతే తప్ప ఇంకా వేరే అందులో ఏమి ఉండవు కదా. అసలు యాక్చువల్గా ఉప్పు తడి వస్తుంది, నీరు ఊరిపోతుంది, ఒక రోజు ఉంచితే నీళ్ళు వస్తాయి అందులో నుంచి. అయోడిన్ అని అంటారు కదా, అయోడిన్ కొంతవరకు ఉంటుంది. కంపల్సరీ అందరికీ ఉప్పు వేసిన అయోడిన్, అయోడైజ్డ్ ఉప్పే వాడాలని ఎక్కడా లేదు. అదొక ఫోబియా, అదొక మాఫియా లాగా తయారైంది. ఒరిజినల్గా చెప్పాలంటే అది మనం అనకూడదు. బిజినెస్ కోసం రకరకాల వ్యాపకాలు చేస్తున్నారు. పౌడర్ వచ్చి ఏదో చిన్నపిల్లకు పౌడర్ ఉండే జనరల్గా అందరం వేసుకునేది. ఇక్కడ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, సింపుల్ పౌడర్ వచ్చేసి ఆడవాళ్ళకి వేరే పౌడర్ అట, మగవాళ్ళకి వేరే పౌడర్ అట. అయ్యో ఆ పౌడర్ వేసుకున్నావా, ఇది మొగోళ్ళు వేసుకునేదిగా ఆడవాళ్ళు వేసుకునేది, యాడ్ వస్తుంటే చూస్తే మనం కింద పడి తల కొట్టుకోవాల్సిందే. అలా రకరకాలుగా వ్యాపారం కోసం రకరకాలుగా ఉత్పత్తుల్ని ప్రారంభించారు, అంతే తప్ప సన్నటి ఉప్ప, లైట్ ఉప్ప, డార్క్ ఉప్ప అని ఏం లేదు. ఏ ఉప్పు వేసినా కాస్త టేస్ట్ కోసం వేస్తే సరిపోతుంది.